నాకు ఈ హోల్స్ ఎట్లా ఇప్పించారు? ఊళ్ళో కామిషన్ పని చెప్తాను, కామిషన్ పని చెప్తాను, వానకి కాళ్ళకి షెడ్ నేర్చుకోవడం జరుగుతుంది, ఖరాబ్ అవుతుంది, వానొస్తాయి నేర్చుకోతుంది. ముందుగా అందరికీ నమస్కారం, మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ముద్వేన్ విలేజ్, కడతాల్ మండలం, రంగారెడ్డి డిస్టిక్. అయితే ఇక్కడ వచ్చేసి పట్నపు నరసింహ వాళ్ళ కుమారుడు ప్రశాంత్. అయితే వీళ్ళు ఒక కొత్తగా అయితే షెడ్ నిర్మించుకురు, ఏదైతే కొన్ని గేదెలు తీసుకొచ్చి వాళ్ళకి ఇంతకుముందు ఉన్నాడు వాటి తోడుగా ఒక కొత్తగా అయితే ఒక షెడ్ నిర్మించుకురు. అయితే నిర్మించిన షెడ్ కొత్తదే, కానీ దీంట్లో కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ కూడా ఉపయోగించారు. మరి ఎట్లా తెచ్చారు, ఎక్కడ తెచ్చారు, ఈ షెడ్ నిర్మాణ ఖర్చు ఎంత అయింది? మరి ప్రశాంత్ అయితే ప్రస్తుతం చదువుకుంటున్నాడు, మరి తనకు దీని మీద కరోనా టైంలో కొంచెం అవగాహన అయితే ఉంది. ఇదైతే కొత్తగా నిర్మించుకున్నటువంటి షెడ్ ప్రస్తుతం ఈ షెడ్కి ఎంత ఖర్చు అయింది, ఇట్లా సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ ఉపయోగించుకుంటే అనేది అడిగి మనం తెలుసుకుందాం. నా పేరు ప్రశాంత్, రంగారెడ్డి డిస్టిక్ కడతాల్ మండలం స్టడీ చేస్తున్నాను. ఓకే, కొత్త అయితే ఇట్లా మీరు ఈ కొత్తగా షెడ్ నిర్మించుకోవాలని అంటే మీకు ఇంతకుముందు షెడ్ లేకుండేనా? లేదు, పాత గుడిచుండే, ఆ గుడిచే రోజు గుడిచేది, దానికి పండుకొని రాకపోయేది గేదెలకి. ఓకే, అప్పుడు ఎన్ని గేదెలు ఉండేనా, ఆవులు ఉండేనా? అన్ని బుల్స్ ఉండే, టూ బుల్స్, ఉండే ఎద్దులు ఉండే, అష్టే ఎద్దులు ఉండే, ఒక ఆవు ఉండే, ఆ ఆవుని తీసి వేసి తిండి వేసినాం, గేదెలు వేసినాం. ఓకే, పాలు చాయ్ కూడా. అయితే మీరు ఇట్లా పర్మనెంట్ ఒక షెడ్ వేసుకోవాలని అని మీకు ఒక ఆలోచన వచ్చింది. అయితే పర్మనెంట్ షెడ్ వేసుకోవడానికి మీరు ఎంత, ఇప్పుడు ఇది వేసుకున్నదంతా మీదే కదా సొంతం? అయితే మనకి ఇట్లా పొడవు ఎంత ఉంటుంది? 30 ఫీట్ ఉంటుంది పొడవు, 30 ఫీట్. ఇట్లా అడ్డం ఎంత ఉంటుంది? 25. అయితే మనం షెడ్ వేసుకుంటేప్పుడు ఇట్లా తూర్పు పర్మటం ఉండాలా, లేకపోతే ఇట్లా ఉత్తర దక్షిణం ఉండాలా అని ఎట్లా ఏమన్నా మీరు అడిగిరా, లేకపోతే మీరు సొంతంగా? అంటే మీ ఆలోచనతోనే వేసుకుని? అయితే మనకి అయితే ఇట్లు తూర్పు సైడ్ ఫేసింగ్ ఉంది కదా, కడగకుండా గాలి వెళ్తురు, గాలి వెళ్తురు, ఇట్లా వేసుకురు. దీన్ని తీసుకున్నారు కదా, ఎట్లా మరి అందరు ఏం చేస్తారంటే కొంచెం కొత్తగా ఉండాలి అనే ఆలోచన చేస్తారు. మీరు నువ్వు చెప్పింది ఏంటంటే కొన్ని ఐటమ్స్ అన్నీ సెకండ్ హ్యాండ్లో తీసుకొచ్చినా అంటున్నావు కదా. అయితే మనకు మీకు ఫస్ట్ ఈ చివరిలో చూస్తే మనకు స్తంభాలు ఉన్నాయి, అవి మన రాతి స్తంభాలు, కడీలు, ఇట్లా కడీలు అంటాం మనం. ఎట్లా ఇక్కడ తీసుకొచ్చారు ఇవి? ఇక్కడ వాత వెంకట కాలంలో ఉన్నాయి, కడీలు తీసుకొచ్చినాం. వెంకట కాలంలో కడీలు తీసుకొచ్చి చాలా గట్టిగా ఉండాలని, గాలి వస్తే కొట్టుకోబోదని అవి తీసుకొచ్చాం, అవి తీసుకొచ్చినాం. రైట్, అంటే ఇక్కడ మన మీ చుట్టుపక్కల తీసుకురా, లేకపోతే దూరం ఇట్లా చుట్టుపక్కల గ్రామాలలో? చుట్టుపక్కల గ్రామాలలో. ఎట్లా మీకు ఒక్క కడీ వచ్చేసి ఎంత పడ్డది? 2000 కాదు, పెద్ద కడీ. పెద్ద అయితే 2000, ఇట్లా చిన్న అయితే 1000 రూపాయలు ఉండదు. అంటే ఇక్కడ మీ షెడ్ వరకు వచ్చే వరకు ఖర్చు అదంతా. అయితే ఇంకా మనకు ఈ రేకులు ఉన్నాయి కదా, ఎట్లా ఇవి రేకులు కొత్తయా సెకండ్ హ్యాండ్? సెకండ్ హ్యాండ్ రేకులు. ఇవి కూడా అంటే మీరు ఎక్కడ తీసుకొచ్చారు ఇవి? 6 రూపాయలు తీసుకొచ్చినాం. అంటే అక్కడ షెడ్ తీసేసిరా? ఎట్లా తీసేసారు? ఇంతకుముందు కే షెడ్ ఉండే అక్కడ, ఇక్కడ వేరే వాళ్ళ షెడ్ ఉండే పట్టింది అనే షెడ్ తీసేసిండు, షెడ్ తీసేసి. ఓకే, అది తీసేసినందుకు మీరు తీసుకొచ్చుకోరు. అంటే మీకు ఒక రేకు వచ్చేసి ఎంత ఖర్చు పెట్టారు? 1000 రూపాయలు. 1000 రూపాయలు అంటే మొత్తం మీకు ఎన్ని, ఈ విస్తీర్ణానికి మీకు ఎన్ని రేకులు పట్టినాయి? 21 రేకు పట్టింది. 21 అంటే దాదాపు మీరు ఒక 21,000 రేకుల ఖర్చు అయింది. ఇంకా ఇప్పుడు మొత్తం మన కడీలు ఎన్ని ఉన్నాయి? 4, 12. మొత్తం 12 కడీలు ఉన్నాయి. అంటే 12 కడీలకు ఒక 12,000 అంటే ఒక దానికి పెద్దదానికి 2000 అన్నా, అలా 2000 పెట్టుకుంటే మిగతాకి 1000 రూపాయలు అండి. అయితే మధ్యలో మనకు ఒకటి కరెంటు స్తంభం కూడా ఉంది, ఎట్లా అది మీరేదే, మీదేనా లేకపోతే? మాదే. అంటే మీ పోల్ కరెంటు పోల్ తెచ్చి ఎక్స్ట్రా ఉంటే దీన్ని వాడుకున్నాం, కట్ చేసి దాన్ని వాడేసారు. అయితే ఇంకా ఇట్లా మీకు మనకు హైరన్ ఉంది కదా, ఇప్పుడు ఏవైతే 4 ఉన్నాయో పట్టిల లాగా స్క్వేర్ పైప్స్, స్క్వేర్ పైప్స్ ఉన్నాయి కదా, ఎట్లా అవి ఏడ తీసుకొచ్చారు? మాల్కడ వేసినాం, హోల్సేల్ రేట్ కదా. ఎంత మీకు పర్ కేజీ? ఎట్లా ఒక కేజీ 150 రూపాయలు ఉంటుంది. ఎన్ని కేజీలు పట్టింది దీనికి? కేజీలు పైప్ లెక్క తీసుకురు. పైప్ లెక్క, ఒక పైప్ ఎంత లెంత్? పైప్ ఒక లెంత్ 30 ఫీట్లు ఉంటుంది. 30 ఫీట్లు, 30 ఫీట్ల లెంత్ పైప్ ఎంత ఖర్చు ఉంటుంది? మొత్తం టోటల్ 12,000 అండి. 12,000 పైప్ ఐరన్కి.
అయితే ఇంకా కొన్ని గొట్టాలు కూడా కనిపిస్తున్నాయి మనకు, మనం ఏవైతే పాత బాయ్ గొట్టాలు అనమాట. మీకు ఉండేనా? సెకండ్ హ్యాండ్ ఇచ్చినాం. మీరే ఇచ్చారు? 2001. ఎన్ని ఫీట్లు ఇవి మనకు? 12 ఫీట్లు ఒక గుట్టం అడ్డము. ఓకే, అడ్డం వేసిరు ఇట్లా. ఎన్ని వేసిరు ఇట్లా? 2, 4, 6, 8 ఎనిమిది గొట్టాలు. ఒకటి ఎంత పడేది? 2000. ఒక గుట్టం 2000. అంటే మీ పెద్ద సైజు? పెద్ద సైజు. ఎక్కడి కాలం గుట్టాలు? పూర్వకాలం మన అంటే పూర్వం అంటే బావులలో నీళ్లు అప్పుడు వాడేటప్పుడు ఉన్న పైపులు ఇవి. అవి తీసుకొచ్చి ఇట్లా అరేంజ్ చేసేసారు ఇట్లా. ఓకే, అయితే మీకు అంటే ఇంకా కంప్లీట్ గా పూర్తయిపోయిందా? ఇంకేమైనా రూమ్స్ అట్లా వేసే ఆలోచన ఉందా? రూమ్స్ వేద్దామా ఆలోచన వచ్చింది. అంటే ఇంకెన్ని రూమ్స్ వేస్తారు అక్కడ? ఒకటి వేస్తాము. ఒక రూమ్ వేస్తారు. అయితే ఇంకా మీరు ఇది నిర్మించుకోనికే ఎవరిని మీరు ఉపయోగించుకోరు? అంటే మేస్త్రీలు కానీ ఇంకా ఇట్లా ఎంత ఖర్చు పెట్టుంటారు? మేస్త్రీకి ఏమి మనకు గోడలు కట్టుకోవడానికి దానికి? అయితే ఐరన్ వేసుకోవడానికి వేరే మేస్త్రీ వచ్చేది. అయితే వాళ్ళకు మీరు ఎంత ఖర్చు పెట్టుంటారు ఐడియా ఉందా? ఎంత ఖర్చు పెట్టుంటారు? రూమ్కి 1500. రూమ్లు అంటే రూమ్కి 1500 వాళ్ళ ఖర్చు వేయడానికి? ఓకే, మెటీరియల్ అంతా మనం తెస్తే వాళ్ళు వేయడానికి ఒక రూముకు 1500. అంటే ఇది 3 రూముల విస్తీర్ణంలో ఉంది కాబట్టి ఎంత? 1500 అంతే. 4500 లేకపోతే ఒక 5000 వరకు వేసే వల్ల ఖర్చు అయింది. అయితే ఇది అన్ని మీరు సెకండ్ హ్యాండ్ వేసుకోవడం అంటే అన్ని సమకూర్చుకోవాలి కదా? ఎట్లా మరి ఎన్ని రోజులు పట్టింది మీకు? కొన్ని పట్టింది. ఫస్ట్ అన్ని తెచ్చుకున్నాక స్టార్ట్ చేసినా లేకపోతే ఎట్లా? అన్ని తెచ్చుకున్నాక స్టార్ట్ చేసినా. అన్ని ఎక్కడెక్కడ సెకండ్ హ్యాండ్ దొరుకుతాయో చూసి స్టాక్ పెట్టేసుకొని అయితే ఇట్లా నిర్మించుకున్న 3 రూముల షెడ్ ఏదైతే ఉందో మీకు ఇటు సైడ్ అవతల సైడ్ రెండు సైడ్ లో మనకి ఎన్ని ఆవులు లేకపోతే గేదెలు మనం కట్టేసుకోవచ్చు? 14-15 కట్టేసుకోవచ్చు. గేదెలు దూళ్ళు 6-5 కట్టేసుకోవచ్చు. అంటే ఎక్స్ట్రా దూళ్ళం కూడా మనం అటు సైడ్ కట్టేసుకోవచ్చు? కట్టేసుకోవచ్చు. ఓకే, అంటే మనకు అక్కడ 4 కడీలు ఉన్నాయి, ఇక్కడ ఒక 4 కడీలు ఉన్నాయి కాబట్టి చివరిలో కూడా మనం కట్టేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటుంది దూళ్ళ. అయితే ఇంకా మీరు ఇప్పుడు చివరిలో ఉంది కదా, ఇట్లా గోడ ఇట్లా వస్తారా లేకపోతే అంతే ఫ్రీగా? అంతే ఫ్రీగా గాలి రానికి. గాలి విడుదలు వస్తే వాటికి కూడా ఫ్రీ ఉంటుంది. అయితే ఇంకా మనకి కింద బెడ్ ఉంది కదా, ఇంకా చివరిలో కొంచెం పూర్తి కానట్టుంది. అయితే మనకు అవుతర్ సైడ్ ఎన్ని ఫీట్ల బెడ్ ఉంటుంది? 10 ఫీట్ల బెడ్ ఉంటుంది. ఇట్లా ఇట్లా 10 ఫీట్లు ఇట్లా పొడవు 20 ఫీట్లు ఉంటుంది. 20 ఫీట్లు ఇట్లా పొడవు, 10 ఫీట్లు అడ్డం బెడ్ రెండు సైడ్ల అక్కడిక్కడ. అయితే ఇది ఎట్లా ఇప్పించారు మరి? కంకర, డస్ట్, ఇంకా సిమెంట్, ఇది మిక్సీగా వేయించు. ఓకే, మరి అంటే ఇప్పుడు ఈ బెడ్ వేయడానికి ఏమన్నా ఇంకా భూమిలో తొవ్విరా లేకపోతే ఎట్లా? తొవ్వినాం, తొవ్వి కింద రాక పలిగేసినాం, ఫస్ట్ పలిగేసినాం. ఓకే, ఈ బెడ్ మనకు ఎన్ని ఫీట్లు ఉంటాయి? ఫీట్ ఉంటుందా? హాఫ్ ఫీట్ ఉంటుందా? ఫీట్ ఉంటుంది. ఫీట్ వరకు ఈ గాడి ఉంది కదా, ఎట్లా మనకు ఎంత లోతు ఉండాలి? మనకు ఎంత లోతు పెట్టుకోరు? 5 ఫీట్లు పెట్టినాం, 4 ఫీట్లు పక్కా పెట్టినాం. దాని నోరు అంటే మధ్యలో హైట్? మధ్యలో హైట్ 5 ఫీట్లు. ఓకే, ఇప్పుడు కిందికి మనకు ఎంత లోతు ఉండాలి? 3 ఫీట్లు ఉంటుంది ఇట్లా. 3 ఫీట్ల హైట్ ఉండాలి. లోపలికి మనం నీళ్లు కానీ మేత కానీ వేయడానికి? అయితే మేత వేయడానికి వెడల్ పెట్టుకుండాలి, మేత కింద వేయకుండా. ఓకే, ఎన్ని ఎన్ని ఫీట్లు ఉంటాయి? 2 ఫీట్లు ఉంటుందా? 2.5 ఉంటుంది ఇట్లా. ఇట్లా 2.5, ఇట్లా ఒక 3 ఫీట్లు, మధ్యలో కూడా వచ్చి 5 ఫీట్లు ఉంటుంది. రెండు సైడ్లు సేమ్? మనకు రెండు సైడ్ సేమ్ ఉంటుంది. అందాపి షెడ్ నిర్మించుకోనికే ఒక 4 రోజులు పట్టింది మీకు టైం? అయితే ఈ 4 రోజులు మీకు అన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎంత మీరు ఫైనల్గా అంటే ఇవన్నీ పూర్తి కావడానికి ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టుంటారు? 150,000. 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ఇంకేమైనా పెట్టే అవకాశం ఉందా? అవకాశం ఉంది. రూమ్ వేయాలి, దాన్ని ఫ్యాన్ కరెంట్ తీయాలి. ఓకే ఓకే, ఒక రూమ్ వేయించడానికి మనకు ఎంత ఖర్చు అవుతుంది? మళ్ళీ 50,000 ఖర్చు అవుతుంది. సిమెంట్ గోడ కావాలి అంటే పైన రేకులు ఉన్నాయి మనకు, కాకపోతే సైడ్లో గోడలు పెడితే సరిపోతుంది. అంటే ఇంకొక 50,000 వరకు అవుతుంది. ఇది 150,000. 150,000, 2 లక్షల రూపాయలతో షెడ్ ఉంటాయి. ఎట్లా మరి మీకు స్టార్టింగ్ లోనే ఒక షెడ్కి ఇట్లా 2,000,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే మీకు ఎట్లా ఇబ్బంది అనిపించలేదా? ఇబ్బంది, గేదెల పైసలు లేవు, పాలే. అంటే గేదెలు పైసలు వస్తాయి కాబట్టి ఆ ఉద్దేశంతో ముందే పెట్టారు మీరు. ఈ షెడ్ నిర్మించుకున్నాక మీ తాను ఉన్నాయి కాకుండా ఇంకా ఎన్ని గేదెలు తీసుకొచ్చారు? మా తాను ఫస్ట్ 2 ఉండే,
దాని తర్వాత మూడు తెచ్చినాం గేదెలు, బయటికి వెళ్ళి ఒక గేదె తెచ్చినాం. ఇప్పుడు ఒకటి తీస్తే మొత్తం కలిసి ఆరు గేదెలు ఉన్నాయి. ఆరు గేదెలు ఉన్నాయి. ఆరు గేదెలలో ఎన్ని పాలు ఇస్తాయి మీకు? మూడు పాలు ఇస్తాయి, ఒకటి ప్రెగ్నెన్సీ ఉంది, ఇయర్ రేపటి ఉంటుంది. ఓకే. ఇంకా దూడలు ఉన్నాయా? దూడలు ఉన్నాయి బయటకు. ఒక ఐదారు దూడలు, ఇవి ఒక ఐదు గేదెలు. గేదెలు అయితే ఇవి మీకు రోజుకు పొద్దున సాయంత్రం కలిసి ఎన్ని పాలు ఇస్తుంటాయి? పొద్దున సాయంత్రం కలిసి పూటకి ఒక గేదె 4 లీటర్లు ఇస్తుంది. రేపు టోటల్ టోటల్ మిల్క్ మొత్తం 8-9 అవుతాయి. పొద్దున సాయంత్రం కలిసి 20 అయితే 10 అవుతాయి. పొద్దున సాయంత్రం కలిసి 10 అంటే మీకు అన్ని గేదెలు ఇస్తే ఎక్కువ అవుతాయి. అన్ని గేదెలు ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నాయి. ఓకే ఓకే. అన్ని గేదెలు అయితే కొంచెం పాలు ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇంకా గేదెలు ఇప్పుడు నీకు ఇక్కడక్కడ ప్లేస్ ఉంది కాబట్టి గేదెలను తెద్దాం అనుకుంటున్నావా, లేకపోతే ఇంకా ఆవులను పెంచుకుందాం అనుకుంటున్నావా? గేదెలు ఇద్దాం అనుకుంటున్నా, ఆవులు. అయితే నీకు ఎందుకు ఆవుల మీద అనుభవం ఉందా, లేకపోతే గేదెల మీద అనుభవం ఉందా? గేదెల మీద అనుభవం ఉంది, ఆవుల మీద. ఎట్లా మరి మీరు వచ్చిన పాలను ఎట్లా మీకు ఎంత రేటు పడుతుంటుంది? 50-60 అంకాలు లభిస్తుంది. లాస్ట్ సుడి వరకు అయితే గేదె 70 అంక పడుతుంది. ఫైనల్గా మనకు ముఖ్యంగా అయితే ప్రస్తుతం ఈ వీటితో మీరు రన్ చేస్తారు? రన్ చేస్తాం. చూడవచ్చు మరి ప్రస్తుతం మరి పట్నం నరసింహ వాళ్ళ కుమారుడు ప్రశాంత్ తనకి ఈ షెడ్ నిర్మాణం ఫస్ట్ నుంచి పూర్తి అవగాహన అయితే ఉంది. కొన్ని సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ తీసుకొచ్చి మేస్త్రీల సహాయంతో వీళ్ళైతే షెడ్ పూర్తి చేసారు. చాలా స్టాండర్డ్గా ఉంది, ఐరన్ పిల్లర్స్ వేసారు. మరి ఇంకా కొన్ని ఐరన్స్ ఉన్నాయి, స్టోన్ ఫిల్లర్స్ వేసారు. ఈ స్టోన్ ఫిల్లర్తో పాటు ఐరన్ పైపులు, ఐరన్ రేకులు ఇవన్నీ ఉన్నాయి. మరి అవన్నీ కూడా మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ మన ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ప్రశాంత్. థ్యాంక్ యూ.